మిగతా అప్డేట్స్ చూస్తే తెలుగుదేశం పార్టీకి కష్టాలు కొత్త కాదని, టీడీపీ ఎప్పుడూ ప్రజల్లో ఉంటుందని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అభివృద్ధి చేసిందని వైసీపీ నేతలే ఒప్పుకుంటున్నారని అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో కోతలు విధిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వరదలొచ్చినా దానికి చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు అంటున్నారని మండిపడ్డారు. టీడీపీకి దొంగ పేపర్, దొంగ ఛానల్ లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చూపించాలని పార్టీ నేతలు కార్యకర్తలకు లోకేష్ పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు ఫిట్గానే ఉన్నారని, ఆయనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారని, అయితే అవకాశం తనకు ఇవ్వాలని కోరానని లోకేష్ అన్నారు. ఏకంగా ఈ ప్రభుత్వం మొన్న జరిగిన శాసనసభలో శాసనమని చూస్తే వాళ్ళే సమాధానం, వాళ్ళే ప్రశ్నలు అడిగారు, సమాధానం వాళ్ళు చెప్పుకున్నారు. దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం వాళ్ళు ఒప్పుకున్నారు ప్రైవేట్ రంగంలో. ఇది ఇప్పుడున్న ప్రభుత్వం. ఇంకో పక్కన ఎస్సీ ఎస్టీ సప్లైన్ కింద ఎంత నిధులు ఖర్చు పెట్టారంటే 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. నిధులు మళ్లించామంటే లేదు అని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బాగా పనిచేశారు అని వాళ్ళు ఒక్కడే పరిస్థితి ఈరోజు వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, వచ్చిన తర్వాత అన్ని కోతలే, కరెంటు కోతల దగ్గర నుంచి రంజాన్ తోఫ పోయింది, పెన్షన్ టైంకి ఇవ్వట్లేదు. పెన్షన్ ఈరోజు వాలంటీర్స్ అన్నారు ఎవరు పెడుతున్నారో మనందరికీ తెలుసు.